ప్రైవేట్ పాఠశాలల బస్సు డ్రైవర్ల చిన్నపాటి నిర్లక్ష్యం విద్యార్థుల పాలిట శాపంగా మారుతుంది. తాజాగా బిక్కనూరు మండల కేంద్రంలోని శ్రీ చైతన్య పాఠశాలకు చెందిన బస్సు బోల్తపడి విద్యార్థులకు స్వల్ప గాయాలయ్యాయి. మీరుదొడ్డి మండలం ధర్మారం గ్రామం మీదుగా భారీ కంటైనర్ వెళ్లడంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. పోలీసులు వచ్చి ట్రాఫిక్ ని క్రమబద్ధీకరించి వాహనాలను ముందుకు పంపారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో కలెక్టర్ వెంకటరామరెడ్డి పర్యటించి భూ నిర్వాసితుల నిర్మాణ పనులు జనవరిలోపు పూర్తి చేయాలని సంబంధిత అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. పశ్చిమ బెంగాల్లో విమానంతో వెళ్తున్న ట్రక్ వంతెన కింద చిక్కుకుంది.
సిద్దిపేట జిల్లా జగదేవ్పూర్ మండలంలోని మునిగడప గ్రామానికి చెందిన మరాఠీ రామచంద్రం రజిత దంపతుల కుమారునికి అనారోగ్యం కారణంగా లివర్ పెరిగి పొట్ట పెద్దదవుతుంది. లివర్ మార్పిడి కోసం సుమారుగా 10 నుండి 17 లక్షల రూపాయలు ఖర్చు అవుతుందని వైద్యులు చెప్పడంతో వీరి వద్ద అంత డబ్బు లేక దాతల సహాయం కోసం ఎదురు చూస్తున్నారు. తీసుకెళ్తే లివర్ ఇన్ఫెక్షన్ ఉందమ్మా, జాండీస్ ఉంది, మీరు చెట్ల ముందు వాడితే మాత్రం చనిపోతాడు పిల్లగాడు. అందుకని నీలపూర్ హాస్పిటల్ రేము హాస్పిటల్ అని చెప్పారు ఫస్ట్. అంటే మా దగ్గర డబ్బులు సరంటే నీలపూర్ తీసుకెళ్ళండి అమ్మా, ఏం కాదు తగ్గుతుందని చెప్పారు. అక్కడ నెల రోజులు ఉన్నాక కూడా తగ్గట్లేదు సార్, అసలు ఏమంటే తగ్గుతుందమ్మా ఏం కాదు అన్నది, కానీ మళ్ళీ కళ్ళు పచ్చగా అయిపోతున్నాయి. డాక్టర్ కళ్ళు పచ్చగా అవుతున్నాయి, కడుపు బాగా కాళ్ళు కళ్ళు నొప్పిపోయింది. తగ్గట్లేదు డాక్టర్ అంటే తగ్గట్లేదు అమ్మా, మీ బాబుకి ఎక్కువ అవుతుంది, లివర్ కొంచెం కట్ చేసి టెస్ట్ చేసినాక చెప్తా, అది అసలు తగ్గట్లేదు, లివర్ మాఫీ చేయాలి బాబుకి, రేమ్ హాస్పిటల్ తీసుకోవాలి మీరు అని చెప్పి. అంటే మా దగ్గర అంత డబ్బులు వస్తారంటే మీ అదృష్టం అమ్మా, మేము ఏం చేయలేమని చెప్పిరా. రేమ్ హాస్పిటల్ తీసుకోవచ్చు, ఆక్సిజన్ చేస్తే 25 లక్షల దాకా అయితే, ఇంకా మేము అందరూ చెప్తున్నాం 25 లక్షల దాకా అయితే అమ్మా అని చెప్పి. మా జాబ్ ఇట్లా ఏం చేస్తారంటే ఇక మీ అదృష్టం అమ్మా, మేము ఏం చేయలేము దానికని చెప్పి. అందుకని మాకు ఎవరన్నా పెద్దవాళ్ళు హెల్ప్ చేయమని కోరుతున్నాం, బాబు బతికించాలి. నేను ఇంట్లోనే ఉంటున్నా, పని కూడా వెళ్ళట్లేదు బాబు, తినడానికి కూడా చాలా ఇబ్బంది అయిపోతుంది, ఇల్లు రెడ్డా ఉన్నా కూడా బాబు. అది హెపటైటిస్ అనే కాదని గుర్తించారు నీలపూర్ హాస్పిటల్లో. దీనికి నీలో రెయిన్బో హాస్పిటల్లో అడ్మిట్ కమ్మన్నారు, 20-25 లక్షల దాకా అయితే అన్నారు. మా దగ్గర జాగా భూమి ఏమి లేదు అమ్ముకోనికి. మాకు ఎవరైనా హరీష్రావు కానీ, కేటీఆర్ కానీ, సీఎం కేసీఆర్ కానీ, హరీష్రావు కానీ, కేటీఆర్ కానీ మమ్మల్ని ఆదుకొని మా బాబుని బతికించినట్టు చూసి వారికి రుణపడి ఉంటామని కూర్చున్నాము. నేను 2001 నుంచి మా పార్టీ నేను 2001 నుండి టీఆర్ పార్టీలో పనిచేస్తున్నాను. ఇది ఇల్లు కూడా మా ముఖ్యమంత్రి జగన్మోహన్ గారి పేరు. వాళ్ళు సిటీలో కిరాయి కొట్టుకో వాళ్ళ నుంచి నేను ఉంటున్నా. నాకు ఉండడానికి ఇల్లు కూడా లేదు, బయట ఎక్కడైనా గుర్తు చేసుకోవాలనే పరిస్థితి నాది. ఎట్లయినా మంత్రి కానీ కేసీఆర్ కానీ హరీష్రావు కానీ ఆదుకోవాలని కోరుతున్నాను. గ్రామం బాలలక్ష్మి అయిలే సర్పంచ్, మా ఆయన మా ఊరు అతను మరాఠీ రామచంద్రం. అలా కొడుకు లివర్ ఇన్ఫెక్షన్ వల్ల 20-25 లక్షలు ఖర్చు అవుతుంది, ప్రభుత్వం ఆయనను ఏ ఆదుకోవాలని నేను కోరుచుంటున్నాను. ఆయన రామచంద్రం కూడా 20కు మల్లారెడ్డి హాస్పిటల్ కొంచపోతే ఆయనకు గుండె అవుట్ ఉందని చెప్పారు. అక్కడ ఆయనకు కూడా పరిస్థితి బాగాలేదు, ఆయనకు గుంట భూమి లేదు. ఇక వాళ్ళు 4 అన్నదమ్ములో 1-2 చనిపోయారు, ఆయన ఒక్కడే ఉండు. లాస్ట్ వాళ్ళ అమ్మ నాన్న కూడా, అమ్మ ఉంది ముసలామె ఒక్కతే, తండ్రి తెలియడు. ఆయన ఎటువంటి అధికారులు, కేసీఆర్ అయినా, హరీష్రావు అయినా, కేటీఆర్ అయినా, ప్రభుత్వ అధికారులు కాకుండా వేరే అతను వచ్చి కూడా ఆదుకోవాలని నేను కోరుచున్నాను. రామచంద్రన్ 20కు హార్ట్ అటాక్ వచ్చింది, ఆయనకు కూడా పరిస్థితి బాగలేదు. ఆయన ఈయనకు చూపించుకోవాలని డబ్బులు లేవు, కొడుకు చూపించుకుంటే 20-25 లక్షలు వచ్చింది. ప్రభుత్వం కేసీఆర్ అయినా, హరీష్రావు అయినా, కేటీఆర్ అయినా, ఇంకా ఎవరైనా ఎవరు వచ్చినా పార్టీ అతిథులు కాకుండా వచ్చి ఆదుకోవాలని కోరుచున్నాము.